సారి పెంచి గొప్పగా చదివిస్తూ మరి యొక్క ధర్మపురి మరి గోపిష్ణ పట్టణంలో అంతే తప్పకుండా పలుకుదే పొక్కకుండా గోవింద మహారాజుని అన్నదానము గోవుదానము భూదానము వస్త్రధానమును దాన ధర్మాలు చేసుకుంటూ రాజసింహాసనం పరిపాలిస్తున్నాను. ఎక్కడ పరిపాలిస్తున్నాను? కన్న తల్లి బాధపడుతూ ఏడుచుకుంటూ వస్తున్నారు. అమ్మా గోవింద మహారాజు అమ్మా వందనములు నన్ను కన్న తల్లి వందనమిదిగో నన్ను కన్న తల్లి వందనమిదిగో ఎందుకు నిమిత్తమై ఏడ్చుతున్నావు? పేర్పటించవమ్మా అమ్మా రాజ్యంపు లేకనా అయినా కుమారుడే ఉన్నారు. చెలని వెంట పెట్టుకొని కన్నీరు వడుకుంటా ఏడ్చుకుంటా వస్తున్నావు. మా ప్రాణం ఒప్పుకొని చెల్లెలు సంతానం ఇస్తున్నారండి. చెల్లె పుట్టి ఒక రోజు 7 సంవత్సరాలు చెల్లె అది తెల్లవారితే బాపు నిన్ను ఇద్దరు మనం అయిపోతా ఉన్నాయి నాయన. ఒక గాని ఒక్క చెల్లె చుట్టాల సుగ్గురికి ఒక్క చెల్లె కొడుక నాయన కాని కాళ్ళ పైన సరిగా
లేక లేక నీ తోడబుట్టి నీకు ఒక్క చెల్లె తండ్రి. ఏ పండుగ వచ్చినా ఏ పప్ప వచ్చినా గానీ చెల్లెరాని పండుగ చేసుకోకున్నా. ఆయన ఆడబిడ్డలకు పుట్టిల్లంటే పుట్టాడు ఆశ తండ్రి. కనుక మంచిలేదు ఆయన గానీ నా తల్లి గారికి పోవాలని ఆశ పెట్టుకుంటున్నాయి. నీ భార్య మాటలు బట్టి చెల్లెని కొట్టినా తిట్టినా బాధ పెట్టిన గాని చెల్లె మరుగుకపోతాది. అమ్మా నన్ను ఎదుగున్నావమ్మా, నన్ను కరిపోయిపోయిన వేసిపోయినావు అమ్మా. ఈ రోజు అన్నయ్య కొడుతుండే అమ్మా, అన్నయ్య తిడుతుండే అమ్మాని నన్ను తలుచుకొని నీ చెల్లె దుఃఖపోతుంది. నీ భార్య మాటలు బట్టి చెల్లి బావని బాధ పెట్టిన గాని నన్ను తలుచుకొని నీ చెల్లె నీ బావి పెడితే సచ్చిన మా జీవితంగా వండబోతుంది. ఏ తెల్లవారితే బాబు నిద్ర మనమైపోతాం గాని రాని పేరు మోహించారు, రాజులు రప్పించారు. బాపు నేను ఒక ఉత్తరం రాశాను, ఈ ప్రజల ముందు సరి వినిపించుడు ఆయన. గ్రామంలో ఉన్నటువంటి కాపులు కర్ణాలు భట్టు బ్రాహ్మణులు రజక పుత్రులు మన్యవరుడు నా తల్లి నా తండ్రి కొడుకారిని చెప్పిన మాట మరవకుండి ఈ కావితమును రాజుల ముందు ఇక క్షణం ముందు చదివి వినిపించమని తల్లిదండ్రి ఎప్పుడు వన్నారు. తల్లి రాసినటువంటి ఆ ఉత్తరమును కొడుకా గోవింద మహారాజా, నీవు ఎప్పుడు ఏ రోజు కానీ తోడబుట్ట తోడు చెల్లే భావని పేదవాడు అని చెప్పి దూషించవద్దు. చెల్లెని కంటికి రెప్పవలే కాపాడండి. మేము చనిపోయినాక ధనము ద్రవ్యము ఆస్తి అంతస్తు భూములు చెల్లెకు భాగము నీకు భాగం రెండే భాగాల మీద ఈ ధనధన్యం పంచుకోవాలి. ఇదే సత్యము, కొడుకా నా మాట నమ్మండి అని ఇక అలాంటి ఒక ఉత్తరమును రాసి నా చేతిలో పెట్టారు. అమ్మా నీ మాట కాదంటారా, తల్లి తండ్రి గురువు దవ్యం నా జనం నచ్చిన తల్లివి, నీ మాట నీ కాదా తల్లి. భూమి ఆకాశం వెళ్ళి సాక్షిగా, సూర్య చంద్రాది సాక్షిగా, ఎన్నడూ ఏ రోజు గాని బావ మెడత కొడుకు మేన బావ పేదవాడిని చెల్లెని విచ్చి పెళ్లి చేసి ఇంట్లో వెళ్తే నా పెట్టుకున్నాము. బావనే చెల్లెని ఎప్పుడు కూడా దూషించను. నువ్వన్న ప్రకారంగానే చెల్లెకు సగభాగము నాకు సగభాగం ఈ ధరదీ పిల్లవారితే చెల్లించి దేవుడు వచ్చి మా ప్రాణాలు పోతాడు. అయినా కన్ను తల్లి గద్ద వస్తే కోడి పిల్ల ప్రకారంగా తల్లి తండ్రి అనేకంగా వరుకుతున్నారు. మా ప్రారంభమవుతుంది కొడుకు చెప్పి తల్లి బాధపడి ఎప్పుడు వేస్తున్నాదో. ఇక తల్లి ఏడుచుండగా నేను బాధపడినట్టంటే మా తల్లి మా తండ్రి గుండె చేతులు ప్రాణంగా వదులుకుంటారు. అయినా ఏడ్చే వాళ్ళకు ధనలక్ష్యం గొప్పదా దైవలక్ష్యం గొప్పదా? ఏడ్చే తల్లికి తండ్రికి సైన్యం చెప్పడమే గొప్పతనము, చెప్పడమే గొప్పతనము. అమ్మా గుడి కాలికి వెళ్ళావు,
నీ వరముడు చెందావు, నీ భక్తి మెచ్చి దేవుడు వచ్చి చిల్లని సంతానం ఇచ్చాడు. సంతానం ఇచ్చే వంతున్నది గాని ఆ భగవంతుడికి నీ ప్రాణము బాబు ప్రాణము తీసుకుపోవడం వస్తున్నదా? దేవుడు ఎక్కడా ఉన్నాడు? కరాటలో ఎడ్డు అనాలి, తప్పును మాట్లాడాలి. ఎడ్డు అని నాకు బెల్ట్ ఇచ్చిగా నడుము పట్టగా మెడగాకు పెట్టుకుంటా తలయారుకుంటాను కాదు నేను. అయ్యా ఏది మాట్లాడినా ఏదో విధంగానే మరి అన్ని కూడా సంస్కృతంలో మాట్లాడతా. మరి ఏందనుకుంటాను అయ్యా, నువ్వేం భయపడకు, నువ్వు భయపడకు, నీ పని నేను చేస్తా. నా పని నువ్వు వండుకో, నీ పని నేను చేస్తా. నేను పడుకుంటే నా పని నువ్వు చేస్తావు. గొల్లిడు గొల్లిడు గల్లరా గల్లిడు ఏమన్నా చెప్పండి. దీంతగా మాడగా కోపం ఇచ్చుకోవాలి. నువ్వు నేనేమన్నా అయ్యా ఒకేలా నిద్ర ఎత్త నువ్వు పడుకో, దేవుడు వస్తే నువ్వు చేసే పని నేను చేస్తా. కత్తి పట్టి ఇద్దరు చేస్తున్నావు అంటాను అట్లా. ఓహో నిద్ర నీ డ్యూటీ నేను చేస్తా. నేను యాస్తో ఉన్నాను కాబట్టి అయినా నేను యాస్తో ఉన్నాను కాబట్టి నువ్వు పడుకుంటే అంటే నిద్ర పోమంటున్నావా? పడుకుంటే నీ పని నీ చేస్తావా? నీ అన్నది కట్టాడు, నువ్వు వేరే రకంగా ఊహించుకోవాలి. కాస్త కాస్త ఎక్కడ పడుతున్నావురా? అయినా సరే బిడ్డ, నువ్వు నిద్ర కూడా కావాలి ఉండండి. ఉంటా మహారాజు, నువ్వు ఏం భయపడకు. ఆ రోజున తల్లి తండ్రి ప్రాణం పోకుండా, తల్లిదండ్రి ప్రాణం పోకుండా దేవుడు రాకుండా అరబ్బుల సైన్యము, త్రిపుల సైన్యము, మరి బందిలి వాళ్ళు, పిల్ల మంట్రోళ్ళు, కుప్య పోలీసులు, సేనాధిపతులు, అమర్త్య వాళ్ళు ప్రధానని ఏడల చుట్టుగా కావలిగా ఉంచాను. కావలిగా ఉంచి తొలి తర్వాత కాడ గోవింద మహారాజుని అర్ధమరాత్రి వేళను గాలి
గోవింద మహారాజుని నిద్రపోకుండా తొలి తర్వాత అక్కడ కావలిగా ఉన్నారు. కావలి ఎప్పుడు ఉన్నాను? ఆ రాత్రి వేళ ఏం జరుగుతున్నది? ఆ తల్లైనా సత్యావతి బిడ్డ కావాలని వచ్చి ప్రాణం ఒప్పుకున్నది, భర్త ప్రాణం ఒప్పుకొని బిడ్డని కన్నారు. మరి బిడ్డ పుట్టి ఒక రోజు తక్కువ 7 సంవత్సరములు కావచ్చినది. ఈ బిడ్డనిచ్చిన భగవంతుడు వచ్చి మా ప్రాణం తీసుకుపోతాడని కొడుకుతో చెప్పారు. ఏమని కొడుకుతో చెప్పారు? నాయనా, ఇక తెల్లవారితే చెల్లెనిచ్చిన భగవంతుడు వచ్చి మీ బాబు ప్రాణము నా ప్రాణం తీసుకుపోతాడు. మేము సరిపోయినాక నువ్వు భార్య మాటలు విని చెల్లెని బాధ పెట్టకు, చెల్లెని కొట్టబోకు, చెల్లెని తిట్టబోకు. నీ భార్య మంచిది కాదు. నాయనా, నీ భార్యని నమ్మలేను, నిన్నే నేను నమ్ముకుంటున్నాను. చెల్లెని భావని నీ చేతులు పెడుతున్నాను. బావకు తల్లిదండ్రి లేరు, ఈ చెల్లెకు తల్లిదండ్రులము మేము దూరం అవుతాము. నీవే తల్లివి, నీవే తండ్రివని కొడుకుతో చెప్పి సరిపోతామని కొడుకుతో చెప్పగానే అంతలో కొడుకు శౌర్యవంతుడై భగవంతుడు బిడ్డని ఇచ్చి మీ ప్రాణం తీసుకుపోతాడా? ఆ భగవంతుడు వస్తే ఈ కరవాలము చేస్తామని తలను తెగదరికి వారి ప్రాణమే యమునికి పంపుతాను. అమ్మా, మీకేం భయమని దామగిరి దర్వాన కాడ కాపుల ఉన్నాడు, మీ మగపడితే మమ్మల్ని చంపుటకు. అయినా వాడు మాకెంత అని ఆ అమ్మాయి, ఆ ధర్మసేన మహారాజు ఇద్దరు నిద్రమై ఉన్నారు. ఆ నిద్రమైన పడతు కాడ ఈ శంకరుణ్ణి పుట్టి, అమ్మా నువ్వు నిద్రమైనావా? ఆ రోజు నాకు మాట ఇచ్చి ఈనాడు నీ కొడుకుతో చెప్పి మీరు తప్పించుకుంటారా? మీ తరము కాదు, ఇప్పుడే మీ ప్రాణం తీసుకుపోతానని కారితోటి సర్పానయ్యి వారిద్దరికి కాటువిచ్చి కలిసి విషము పోసి ఇద్దరు ప్రాణము సర్గలోకానికి పంపి ఎండికొండకు వెళ్లి వచ్చినాను. ఇక కారు కోళ్ళు కూర్చి కడలు తెల్లారుతున్నది, ఊరగోళ్ళు కూర్చి ఊరు తెల్లారే సమయానికి ఆ చనిపోయిన తల్లిదండ్రిని కొడుకు గోవింద మహారాజు ఎలా వచ్చి చూస్తున్నాడు. ఈ చుట్టూ ఉన్న ప్రధానులు శ్రావకుడు, అయ్యా దేవుడు రాలేదు, మీ తల్లిదండ్రి ప్రాణం తీసుకువెళ్ళలేదు, అయ్యాక మేము వాళ్ళు వెళ్ళిపోతున్నామని ఎక్కడ వాళ్ళక్కడిని వెళ్ళిపోయినారు? ఎప్పుడు వెళ్ళిపోయినారు? ఇక నా కన్న తల్లి ఉన్నటువంటి చోటుకు వెళ్ళి పడుకున్న మా అమ్మని బాపుని లేపుతాను అని ఆ తల్లిదండ్రి పడుకున్న చోటుకు వచ్చారు. అమ్మా అమ్మా, తెల్లగా తెల్లవారింది, తెల్లవారి పొద్దుది, మీ ప్రాణము తీసుకెళ్ళలేదమ్మా, మీరు నిద్రపోకుండా ఉన్నారు. అమ్మా ఎంత మాట్లాడినా మాట్లాడకలేదు.